ड्रम्मन चेप्पु పదో తారీఖున పొద్దుడూరు త్రీ టౌన్ పట్టణ పరిధిలో సాలవగట్ట దగ్గర కొట్టుపాటు రోడ్లో మనకి సాయంత్రం 7 గంటలకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వీడియో కూడా వైరల్ అవడం జరిగింది. దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని చాలామంది వ్యక్తులు వచ్చి కొట్టడం జరిగింది. ఈ కేసు విచారణలో మనకి తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ చంపాలనే ఉద్దేశంతో వాళ్ళందరి మీద అటాక్ చేయడం జరిగిందని తెలిసింది. ఈ కేసులో మొత్తం టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అట్లాగే ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేశాము. పూర్తిగా కంప్లీట్ గా ఏ మాత్రం చిన్న వీళ్ళతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ట్యాప్ చేయడం జరిగింది. వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో చాలా మంది మధ్యానికి బానిస అయ్యి ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ క్లియర్ గా చెప్పదని ఏంటంటే ఎవరు కూడా వేరే వాళ్ళు పిలుస్తున్నారు మేమందరం వెళ్తాము తాగుతాము అని ఎవరైనా చేసినా కూడా ఇలాగే కేసుల్లో ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూడండి వీళ్ళందరూ 15 మంది ప్లస్ 1 పర్సన్ టోటల్ 16 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పూర్వపరాలు చూస్తుంటే వీళ్ళందరూ కూడా ప్రీవియస్గా ఇలాంటి కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. సో అందుకు వీళ్ళందరి మధ్య రిలేషన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్లో ముద్దాయిలుగా తీర్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఏ పర్సన్స్ కూడా ఎవరైనా పిలుస్తున్నారు అంటే వెళ్ళకూడదు. కంపల్సరిగా ఆలోచించండి, మీ భవిష్యత్తును ఆలోచించండి. ఇట్లా వెళ్ళి అక్కడ తాగిన మైకంలో ఏవైనా డెసిషన్స్ తీసుకుని చివరికి ఇబ్బందులు పెట్టుకోవద్దు. మీ వల్ల మీ ఫ్యామిలీస్ అట్లాగే అందరూ కూడా నష్టపోతారు, మీ జీవితాలు కూడా నష్టపోతాయి.